आयन चाला ड्रामा आड़ा एलक्षन कमीशन दिल्ली धर्ना चाड़ा मीडिया मोता अलागे इलेक्ट्रॉनिक वोटिंग मिशन्स वल्ला साइकिल की नोक्कुतुंटे फ्यान को बड्डायनी प्रचारं चेशारु चेसी ओक गंदरगोळानी सृष्टिंचालनेटुवंटि ओक प्रयत्नं अंटे तन क्याडर लो पोतुन्नटुवंटि आत्म विश्वासान्नि क्याडर नि मोसं चेसि नम्मिंचालनेटुवंटि ओक प्रयत्नं చంద్రబాబు నాయుడు గారు చేస్తూ వస్తున్నారు ప్రతి ఎన్నికల్లోనూ ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు ఇప్పటి కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు పంచాయతీ ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు పట్టుమని 10 సీట్లు కూడా రానటువంటి జిల్లాలు ఉన్నాయి ఓటమిని అంగీకరించడు దౌర్జన్య వలన మోసాల వలన బెదిరింపుల వలన మాత్రమే తాను ఓడిపోయానని లేకపోతే తానికి ఒక పెద్ద ప్రజాదరణ ఉందని ప్రజలు ఎలాగూ నమ్మించలేరు కనీసం తన క్యాడర్ ని నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు ఇవన చిత్తూరు జిల్లాలో అన్యాయాలు జరిగాయని మోసాలు జరిగాయని దాని కోసం ఈ రోజు వెళ్లి చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తానని ముందుగా ప్రకటించారు దాని కోసం వెళ్ళారు ఎయిర్‌పోర్ట్ లో పోలీసులు ఆపారు ఎందుకు ఆపారు పోలీసులు ఎయిర్‌పోర్ట్ లో నిరసన చేయవచ్చున ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజా నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి తెలియదేవని ఇవాళ ఏముంది రాష్ట్రంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉంది అంతే కాదు కోవిడ్ సెకండ్ స్పెల్ వస్తుంది కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి ఇలా ఉంటే నేనేలి నిరసన తెలియజేస్తాను గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాను అంటే చట్టాలు అంగీకరిస్తాయా ధర్మమేనా ఇది అయినా సరే నేను వెళ్ళాల్సిందే నన్ను నివరించడానికి వీల్లేదు అనేటువంటి మొండిపోకడ సరైందేనా ఇది ప్రజాస్వామ్యంలో అది అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నామట ఆయన బయటికి వెళ్తే ఏదో చేసేస్తా అంట జామలోకి వెళ్తే తిమ్మిని బొమ్మిని చేసేస్తాడట ఏం నాకేం అర్థం కాదు నీకున్న ప్రజాదరణ ఎంత ఇవాల రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి ఏంటి 2019 లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తు చిత్తుగా ఓడిపోయారు ఓటమి పాలైన మీకు మీ కార్యకర్తలని విశ్వాసం లేదు ఇవాల చివరికి 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 23 సీట్లకు పరిమితమయ్యారు దానితో పాటుగా మీ వారసుడిని ప్రకటించుకున్నటువంటి మీ అబ్బాయిని మంగళగిరిలో గెలుపించుకోలేకపోయారు కాన్ఫిడెన్స్ పోయింది మీకు కార్యకర్తలు మీ మీద విశ్వాసం పోయింది ఇవాల మళ్ళా తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్ లో గెలిచేటటువంటి అవకాశం లేదని అందరికీ తెలుసు మీకు కూడా తెలుసు అందువల్ల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి మేము ముందుకొచ్చి పోటీ చేస్తాం మేము గెలుస్తాం అనేటువంటి ఆత్మస్థైర్యం ఇవాళ ఎవరికీ లేదు తెలుగుదేశం పార్టీలో ఇది వాస్తవం కదా చెప్పండి దానికి మేము ఏదో మాకు క్యాండిడేట్లు దొరకకంట తెలుగుదేశం వారిని మేము కండువాలేసి తెచ్చుకుంటున్నామంట ఉందా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కడైనా తెలుగుదేశానికి మున్సిపల్ ఎన్నికల్లో కానీ జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ మండలాల ఎన్నికల్లో కానీ పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకనటువంటి ఒక రకమైన పరిస్థితిని ఇవాళ రాష్ట్రంలో ఏర్పడింది దానికి కారణం నువ్వు మీ అబ్బాయి దీన్ని ఒప్పుకోలేక ప్రజల మీద రుద్దేటందుకు ప్రయత్నం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు ఏమన్నారు మీరు రాష్ట్ర సంఘం తీసి పక్కన పెడదాం మీ చిత్తూరు జిల్లాలో కుప్పంలో మీ రిజల్ట్స్ ఏంటి ఎన్ని వచ్చాయి మీకు 14 సీట్లు వచ్చాయి 89 సీట్లకు 14 సీట్లు పంచాయతీ ప్రెసిడెంట్లు వస్తే మీరేమన్నారు తెలుగుదేశం కాదు ఓడిపోయింది ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని మంచి డైలాగ్ చెప్పారు వెల్ మళ్ళ బుర్రుమని కుప్పం వెళ్ళారే కుప్పం వీధి వీధి తిరిగారే వీధి వీధి తిరిగి ఏమన్నారండి అక్కడ ఏమన్నారు మీరు తప్పైపోయింది క్షమించండి 3 మాసాలకు ఒకసారి వస్తాను నేను రాబట్టి మా అబ్బాయిని పంపిస్తాను ఇన్నాల నుంచి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను నన్ను క్షమించండి అని పరోక్షంగా మీ ప్రజలను మీరు అశ్రద్ధ చేయడం వలనే ఓడిపోయాము అనే విషయాన్ని పరోక్షంగా మీరు అంగీకరించారు కదా అక్కడేం అలా అంగీకరిస్తారు
ఇక్కడికి ఫోజు పెడతారు నాకు తెలియక అడుగుతా ఉన్నా ఇవాల చాలా చిత్రమైనటువంటి విషయం చాలా బాధ కలిగించేటటువంటి విషయం ప్రజాస్వామ్యంలో ఇవాల మీరు అన్ని తెలిసినటువంటి వ్యక్తి మీరు ఇవాల ఏం చేస్తున్నారు ఎయిర్పోర్ట్ లోకి వెళ్ళారు వెళ్ళంగానే పోలీస్ వారు ఒక నోటీస్ ఇచ్చారు అయ్యా ఇవాల కోవిడ్ ఉంది ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంది అలాంటి సందర్భంలో మీరు ఎన్నికల ప్రచారానికి అయితే రావొచ్చునో తప్ప నిరసనలు తెలియజేయడానికి రావడానికి వీల్లేదు 30 యాక్ట్ అమల్లో ఉంది ఒకవేళ మీరు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకోండి రండి వితౌట్ పర్మిషన్ మీరు రావడానికి వీల్లేదని పోలీస్ వారు చెబితే గర్జిస్తాడు పెద్ద బరువైన డైలాగులు ఏం ప్రజాస్వామ్యం ఏమైపోయింది కుని అయిపోయిందా నాకు హక్కు లేదా ప్రజాస్వామ్యం కాదా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అపోజిషన్ లీడర్గా ఉన్నాను నా ప్రాథమిక హక్కు లేదా అని గర్జిస్తున్నావు పెద్ద బరువైన డైలాగులు చెప్తున్నావు మంచిదే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడివి ప్రభుత్వాన్ని ఏలిన వాడివి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్న సందర్భంలో నిరసనలు చెప్పకూడదనేటువంటి కించిత్ జ్ఞానాన్ని కోల్పోయావా అని అడుగుతా ఉన్నా టీచింగ్ కోసం తాపత్రయపడుతున్నటువంటి ఓ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గుర్తుపెట్టుకో డ్రామాలకు రోజులు చెల్లాయి ప్రజాస్వామ్యం చక్కగా పరిపాలన చేసేటటువంటి రోజులు ఇవి దీనిలో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సరైనది కాదు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు అరెస్టులు చేస్తే మీరు గృహ నిర్బంధాలు చేస్తే మీరు ఎయిర్పోర్ట్ రన్వేల మీద ఆపితే అది ప్రజాస్వామ్యం ఇవాల చట్టానికి వ్యతిరేకంగా పర్మిషన్ లేకోకుండా కోవిడ్ నిబంధనలు ఉన్నప్పుడు అదే విధంగా ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో ఉన్నప్పుడు పర్మిషన్ లేకోకుండా మీరు వెళ్తుంటే మిమ్మల్ని అడ్డగిస్తే ఇది అప్రజాస్వామ్యం ప్రజలు నవ్విపోతారయ్యా గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా ధర్మం ధర్మంగా ఉండాలి తప్ప అన్యాయంగా ఉండకూడదు నీకొక ధర్మం మాకొక ధర్మం అనే పద్ధతుల్లో సరైనటువంటి విధానం కాదు గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను డ్రామాలు ఆపండి మర్యాదగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ముందుకు వెళ్ళండి తిరిగి నిరసన చెప్పే సమయం కాదు ఇది నిరసన చెప్పదలుచుకుంటే నిమ్మగడ్డ ప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఆయన దగ్గర పర్మిషన్ తీసుకుని నిరసన చెప్పండి తప్పలేదు అంతేగాని ఏ పర్మిషన్లు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోండి పర్మిషన్లు ఏమీ లేకోకుండా అడ్డగోలుగా వెళ్తానంటే ముఖ్యమంత్రి అయినా మరొక మంది మాజీ ముఖ్యమంత్రి అయినా మరొకరైనా ఒక్కటే గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో అపాస్పాలు కాకోకుండా చట్ట ప్రకారంగా ప్రయత్నం చేస్తే మంచిదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను.